తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచుతాని సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రోజు భారీ బహిరంగ సభలో కేసీఆర్ చెప్పడం జరిగింది. దాదాపు 10 రోజులు అవుతుంది ఆ 10% రిజర్వేషన్ ఎడిపోయింది. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ఉన్నారు ఓయు శంకర్ గారు. అన్నా చెప్పండి, ఈ 10% రిజర్వేషన్లు పెంచుతా అన్నాడు, ఏమైంది, ఎడిపోయింది, ఏం సంగతి? తెలంగాణల ప్రజల పరిస్థితి ఎట్లుందంటే జానడి పుట్ట కోసం పోరు అన్న రకంగా ఉంటే తెలంగాణల రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లుందంటే పూట పూటకొక్క ఊరు బలిసి కొట్టుకుంటున్న తీరు అన్నట్టే ఉంది. తప్పితే ఇంకొకటి ఏం లేదు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి తెలివి ఉండాలి హామీలు ఇచ్చే ముంగట. ఎందుకయా హామీలు ఇస్తావు? నెరవేరని హామీలు, మోసపూరిత హామీలు, కుట్రపూరిత హామీలు ఎందుకు ఇస్తారు? రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే మీరు ఎంపా ఇచ్చిన డబ్బులు బజార్లో పెట్టి ఓట్లు కొనుక్కోండి. కొనుక్కుంటారు కదా ఓటర్లని, బిచ్చగాళ్ళ లెక్క కొనుక్కుంటారు మీరు, బిచ్చగాళ్ళని తయారు చేసిరు మీరు. అలాంటిది మీకు చాతనైతే డబ్బులు ఇచ్చి కొనుక్కోరు. కానీ మోసం ఎంతకాని చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు తెలియదా నీకు? తెలియదా నీకు? 10% రిజర్వేషన్ల హామీ బిల్లు పంపిన పార్లమెంటుకి ఏమైంది, ఏమైంది అన్న? మళ్ళీ కొత్త జీవో తీస్తా అని వారం రోజులు అన్నావు, వారం రోజుల్లో అవుతుందా నీతోటి? తీస్తావా నువ్వు, తీస్తావా? ఇప్పుడు ఈ 10% రిజర్వేషను గిరిజనులు అడ్డం పెట్టుకొని మునుగోడులో ఓట్లు సంపాదే దిశగా కేసీఆర్ పోతున్నాడని మీరు అనుకుంటున్నారేమన్నా? ఎందుకంటే అక్కడ గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు. 100కి 100% ఇది మోసపు ప్రకటన. ఇది ఓన్లీ మునుగోడు ఎలక్షన్ బేస్ చేసుకొని ఇచ్చిన ప్రకటనే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. నీ కళ్ళ మీద ప్రేమ ఉంటే పార్లమెంటుకు పంపించినావు. ఎందుకు కేంద్ర గవర్నమెంట్ ఎంబడ పడలే ఇన్ని రోజులు? పాత బిల్లునైతే పంపించినావు కదా, మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ జీవో తీస్తా అని చిలక పలుకులు పలుకుతున్నావు. తెలియదా నీకు? నీ దగ్గర ఎవడు చదువుకున్నోడు, అడ్వకేట్లు ఎవడు లేడా? అంత సన్నాసి న్యాయాలే పాడైనరా? తెలుసు కదా నీకు ఎంఆర్ బాలాజీ వర్సెస్ మద్రాస్ కేసు తెలుసు కదా, కేశవానంద భారతి కేసు తెలుసు కదా, తర్వాత ఎంపీ ముడుపుల కేసు తెలుసు కదా. నిన్నగాక మొన్న నీ గురువు చంద్రబాబు నాయుడు ఒక జీవో తీసుకొచ్చిండు, ఏజెన్సీ ఏరియాలల్లా 100% రిజర్వేషన్స్ కుదరయి అని కొట్టేసిండు. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా కొత్త జీవో తీస్తా అని నాటకం చేస్తున్నావు. నీ జీవో చెల్లుబాటు కావాలన్నా, నువ్వు ఇచ్చే రిజర్వేషన్ అమలు కావాలన్నా సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ మీద చర్చ జరుగుతుంది, వాదనలు జరుగుతున్నాయి. అది నిలబడితేనే నువ్వు ఇచ్చే రిజర్వేషన్లు నిలబడతాయి, లేకపోతే నిలబడాయి. 100ల జడ్జిమెంట్లు ఇచ్చింది 50% కంటే మించకూడదని. మరి ఏ రకంగా ఇస్తావా, ఏ రకంగా ఇస్తావో చెప్పు. కానీ బహిరంగ సభలో మాత్రం వారం రోజుల్లో నేను జీవో తీసుకొస్తా, దాన్ని అమలు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని కూడా ఒకవైపు ఆయన చెప్తున్నాడు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, కేంద్రం కాదు ఇవాళ, కేంద్రం ఎవరు? సుప్రీంకోర్టులో ఉంది బాలు, దాన్ని ఒప్పి నీకు దగ్గర దమ్ముంటాయి, అది సత కాదు. ప్రగతి భవన్లో తినాలే, ఫామ్ హౌస్లో వండాలి, ఇది తప్ప నీకేం తెలుసు? తెలుసా ఏమన్నా? తెలుసా అడ్మినిస్ట్రేషన్? తెలియదు పక్తు రాజకీయ నాయకుడివి. మోసం ఎట్లా చేయాలో నీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు మోసపోవుడు ఎట్లో తెలుసు. అందుకనే నువ్వు చేస్తున్న మోసాలకు మోసపోతూనే ఉన్నారు. కాబట్టి చదువుకున్నోళ్ళుగా మేము చెప్తున్నాము, ఇలా ఏ జీవో తెచ్చినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద రిజర్వేషన్ ఫైనల్ అయిన తర్వాత అప్పుడు తెచ్చే జీవో ఎక్సీడింగ్ 50% అన్నారు కదా, ఆ 50% ఎక్సీడింగ్ చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇది చెల్తుంది, లేకపోతే చెల్లది. ఇదంతా కోర్టుల కేసు పెండింగ్లు ఉండగా ఎందుకు ఈ దొంగ మాటలు, ఈ లంగ మాటలు, ఈ లఫంగ మాటలు ఎందుకు అని అడుగుతున్నా. చెయ్యదలుచుకుంటే చట్టబద్ధంగా శాసనబద్ధంగా పర్ఫెక్ట్ చేయాలి, కరెక్ట్ చేయాలి. అది కానీ బోకర్ మాటలు మాట్లాడాలి, పబ్బం గడుపుకోవాలి. అయిపోయింది ఆగు, 4 రోజులు ఆగు.